మేకపాటి కుటుంబం చేతుల్లో ఉన్న మరో నియోజకవర్గం ఉదయగిరి. గత ఎన్నికల్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి 36,000 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి బొల్లినేని వెంకటరామారావుపై విజయం సాధించారు. ఆ తర్వాతి పరిణామాల నేపథ్యంలో ఆయన టీడీపీలో చేరారు. అయితే ఇక్కడ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈసారి ఆయన టీడీపీ నుంచి కూడా పోటీ చేసే ఛాన్స్ లేదు. టీడీపీ నుంచి మరోసారి బొల్లినేని రామారావు పోటీ చేస్తారా లేదా అనేది డౌటే. మరోవైపు వైసీపీ అభ్యర్థిగా మేకపాటి కుటుంబం నుంచి ఎవరు వస్తారనేది సస్పెన్స్ గా మారింది. నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడం, సాగునీటి సమస్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. మేకపాటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వైసీపీకి ప్లస్ అని చెప్పొచ్చు. టీడీపీ అభ్యర్థి ఖరారు కాకపోవడం ఆ పార్టీకి సమస్యగా మారింది. మరోవైపు గౌతమ్ రెడ్డి మరణం తరువాత మేకపాటి కుటుంబంలో నెలకొన్న వివాదాలు, చంద్రశేఖర్ రెడ్డి బయటకు వెళ్లడం వంటివి వైసీపీని ఇరుకున పెట్టే ఛాన్స్ ఉంది. మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా ఈ మధ్య యాక్టివ్ గా కనిపించడం లేదు. అయితే అభివృద్ధి ఇతర వ్యవహారాల మాట పక్కన పెడితే ఇక్కడ మేకపాటి కుటుంబం కారణంగా వైసీపీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వైసీపీ తరఫున మేకపాటి కుటుంబం కాకుండా వేరే వ్యక్తి పోటీలో ఉంటే టఫ్ ఫైట్ ఉండే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలలో గూడూరు ఒకటి. ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉన్న ఫ్లేవర్ అంతా నెల్లూరుదే. ప్రస్తుతం ఇక్కడి నుంచి వెలగపల్లి వరప్రసాదరావు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు ఇక్కడ కీలకం. ఈసారి ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పాశ్యం సునీల్ కుమార్ పోటీ చేసే అవకాశం ఉంది. వైసీపీ నుంచి వరప్రసాదరావుకు టికెట్ ఇచ్చేది అనుమానమే. నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడం ప్రభుత్వానికి మైనస్ గా చెప్పవచ్చు. ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో లేకపోవడం, లోకల్ గా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. అయితే వరప్రసాదరావును వైసీపీనే పెద్దగా పట్టించుకోలేదనే ప్రచారం లేకపోలేదు. పథకాల విషయంలోనే ప్రభుత్వంపై సానుకూలత కనిపిస్తున్నా ప్రజల్లోకి వెళ్లడం లేదనే టాక్ ఉంది. ఎస్సీ ఓటు బ్యాంక్ వైసీపీకి సపోర్ట్ గా ఉండడం ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అక్కడ రెడ్డి సామాజిక వర్గం టీడీపీకి ఫేవర్ గా ఉంది. టీడీపీ అభ్యర్థి సునీల్ కుమార్ ప్రజల్లోకి వెళ్తుండడం ఆ పార్టీకి అనుకూలంగా ఉంది. ఈసారి ఇక్కడ టీడీపీ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది అనేది పొలిటికల్ ఎక్స్పర్ట్స్ మాట. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన సోళ్లూరుపేటకు కిలివేటి సంజీవయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో సంజీవయ్య 61,000 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి పరసా వెంకటరత్నంపై విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి అభ్యర్థి ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. అభివృద్ధి లేకపోవడం, ఎమ్మెల్యే అవినీతి, ఇసుక మాఫియా, మైనింగ్ దందా, ఇలా అన్ని వ్యవహారాల్లోనూ ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంది. అయితే టీడీపీకి అభ్యర్థి ఖరారు కాకపోవడం మైనస్ అని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీకి భారీ మెజారిటీ రావడం, ఎస్సీ ఓటింగ్ వైసీపీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉండడంతో ఈసారి వైసీపీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే షర్మిల కాంగ్రెస్ లో చేరడంతో ఎస్సీ ఓట్లు చీలుతాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. మొత్తానికి ఇక్కడ టఫ్ ఫైట్ కనిపిస్తున్నా వైసీపీకే కాస్త ఎడ్జుండే అవకాశం ఉంది. ప్రస్తుతం సర్వేపల్లికి వ్యవసాయ శాఖ మంత్రి కాకాళి గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిపై 13,000 ఓట్ల తేడాతో గెలుపొందారు. నియోజకవర్గంలో అభివృద్ధి చేయకపోవటంతో ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. ఇక మంత్రి అవినీతి, కేసులు, కోర్టులో దొంగతనం అంశంలో ఆరోపణల వల్ల కాకాళి గ్రాఫ్ పడిపోయింది. పథకాలొక్కటే వైసీపీకి చెప్పుకోవడానికి మిగిలాయి. ఇదిలా ఉంటే కాకాణిపై విమర్శలున్నా ఆయనకు గ్రౌండ్ లెవెల్లో మంచి పట్టుంది. అన్ని వర్గాలు ఆయనకు సహకరిస్తాయి. మరోవైపు సర్వేపల్లిలో వరుసగా 4 సార్లు ఓడిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాకాణికి ఎలా పోటీనిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే సోమిరెడ్డి సానుభూతిని ఓట్లుగా మలుచుకుంటే ప్రయోజనం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ టఫ్ ఫైట్ అనిపిస్తున్నా వైసీపీకి ఎడ్జొచ్చే ఛాన్స్ ఉంది. కోవూరు నియోజకవర్గానికి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో బీసీ, బలిజ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి.
ఈసారి టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి కుమారుడు దినేష్ రెడ్డి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం దినేష్ రెడ్డి యాక్టివ్ గా పనిచేస్తున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడం, ఎమ్మెల్యే అవినీతి, ఇసుక దందా వంటివి వైసీపీకి నెగిటివ్ గా మారాయి. ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. ప్రజలతో దురుసుగా ప్రవర్తించడం, కొన్ని వివాదాస్పద అంశాల విషయాల్లో నోరు జారడం, దాడుల వంటివి నల్లపురెడ్డికి మైనస్ గా మారగా ఆయన కుటుంబం బ్యాక్గ్రౌండ్ ఒక్కటే వైసీపీకి ప్లస్ పాయింట్ అయింది. ఇక్కడ గత 7 ఎన్నికల్లో నల్లపురెడ్డి పోలంరెడ్డి కుటుంబాల మధ్య పోరు నడుస్తోంది. ఇందులో 5 సార్లు నల్లపురెడ్డి, 2 సార్లు పోలంరెడ్డి విజయం సాధించారు. ఈసారి కొవ్వూరులో టఫ్ ఫైట్ పక్కాగా కనిపిస్తోంది. ఓవరాల్ గా చూస్తే నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోట. గత ఎన్నికల్లో 10కి 10 సీట్లు గెలిచి ఈ విషయాన్ని నిరూపించుకుంది. అయితే ఈసారి సమీకరణాలు కాస్త మారబోతున్నట్టుగా తెలుస్తోంది. 10 నియోజకవర్గాలకు గాను ఈసారి వైసీపీ 5 నియోజకవర్గాల్లో టీడీపీ 2 నుంచి 3 చోట్ల విజయం సాధించే అవకాశాలున్నాయి. 2 నుంచి 3 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉండే అవకాశాలున్నాయి. అయితే జిల్లాకు చెందిన 3 వైసీపీ ఎమ్మెల్యేలు, పైగా రెడ్లు టీడీపీకి జై కొట్టడం వైసీపీని ఇబ్బంది పెట్టనుంది.